హలో ఆల్, వెల్కమ్ టు లెర్నర్స్ పేజ్. ఈ వీడియో ట్యుటోరియల్లో బిగ్ డేటా, ఒక డిఫరెంట్ డిఫరెంట్ టూల్ టైప్స్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లెర్నర్స్ పేజ్. రోజు రోజుకి డేటా అనేది ఏ విధంగా పెరిగిపోతుంది అనేది మనందరికీ తెలిసిందే. ఈ రోజు ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా వల్ల కానీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ వల్ల కానీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వల్ల కానీ, డేటా అనేది ఎవ్రీ సెకండ్కి పెరుగుతూనే ఉంది. అది మీ మొబైల్ నుంచి అవ్వచ్చు, కంప్యూటర్ నుంచి అవ్వచ్చు, లేదంటే సర్వర్స్ నుంచి అవ్వచ్చు. సో ఈ 2020 సెంచరీ మొత్తం మనం ఒక డేటా, బిగ్ డేటా అనేది ఒక కీ రోల్ కింద పనిచేస్తుంది. కేసెస్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే మనం ఆన్లైన్లో కానీ ఏమేం చేస్తున్నామో అవన్నీ కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి వస్తాయి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ. అదేవిధంగా హెల్త్ కేర్, పబ్లిక్ హెల్త్ కేర్, అదేవిధంగా హెల్త్ కేర్ ఒక డేటా అనాలిసిస్ అవ్వచ్చు. ఒక బిజినెస్, ఒక ఇన్సైట్స్ ఆఫ్ డేటాని తెలుసుకోవడానికి బిజినెస్ అనాలిసిస్ అవ్వచ్చు. అదేవిధంగా డేటా వేర్ హౌస్ ఆప్టిమైజేషన్, అంటే మనం ఒక డేటా వేర్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేశాక ఆ డేటా వేర్ హౌస్ ఒక బెస్ట్ రిలయబుల్గా మనం ఆప్టిమైజ్ చేయడానికి ఏ విధంగా చేస్తాం అనే దాని గురించి అవ్వచ్చు. సో ఇవి మనకి బిగ్ డేటా ఒక బెస్ట్ స్టడీ కేసెస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ బిగ్ డేటాలో మనకి 3 V's, ఈ 3 V's అనేవి వెరీ కీ రోల్. మనం ప్రీవియస్ వీడియో బిగ్ డేటా ట్యుటోరియల్లో చెప్పినట్టు వాల్యూమ్, వెరైటీ అండ్ వెలాసిటీ. డేటా ఒక హ్యూజ్ వాల్యూమ్, ఒక డేటా, ఆ డేటా మళ్ళీ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. సో ఇట్ మే కంటైన్స్ టెక్స్ట్, పిక్చర్స్, డాక్యుమెంట్స్ అండ్ వీడియోస్. సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని అది కన్సిస్ట్ అవి ఉంటుంది. సో ఈ డేటాని మనం ఆన్లైన్లో కానీ ఒకవేళ అనాలిసిస్ చేయాలంటే యాక్సెస్ చేసేటప్పుడు ఒక స్పీడ్ ఆఫ్ డేటాని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం, వెలాసిటీని ఇంప్రూవ్ చేయగలుగుతాం అనేదే ఈ బిగ్ డేటా ఒక ఛాలెంజెస్. సో ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి మనం డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఏమేమి యూజ్ చేస్తాం అనేది చూద్దాం. బిగ్ డేటాలో కనుక టూల్స్ టైప్స్ కనుక చూసుకున్నట్లయితే స్ప్రెడ్షీట్ టూల్స్, డేటాబేస్ టూల్స్, సెల్ఫ్ సర్వీస్ డేటా విజువలైజేషన్ టూల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అదేవిధంగా బిగ్ డేటా టూల్స్, నెక్స్ట్ వచ్చి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయి. సో వీటి గురించి మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చి స్ప్రెడ్ షీట్స్. సో ఎక్సెల్ అనేది అందరికీ తెలిసిన సాఫ్ట్వేరే. సో ఈ ఎక్సెల్ అనేది ఒక స్ప్రెడ్ షీట్ సాఫ్ట్వేర్. అదేవిధంగా గూగుల్ షీట్స్, అదేవిధంగా ఓపెన్ రిఫైన్ అండ్ ఓపెన్ ఆఫీస్, ఇవన్నీ కూడా డేటా క్లీనింగ్ కానీ, డేటా శాంప్లింగ్ చూడడం కానీ మనకి ఈ స్ప్రెడ్ షీట్ టూల్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చి ఒక డేటాని కనుక స్టోరేజ్ చేయాలి అనుకుంటే మనకున్న బెస్ట్ అందరికీ తెలిసింది ఎంఎస్ యాక్సెస్, మైక్రోసాఫ్ట్ యాక్సెస్, సీక్వల్ సర్వర్, నెక్స్ట్ వచ్చి ఒరాకిల్, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్గా వచ్చి టెరా డేటా అండ్ మ్యాంగో డీబీ. సో వీటిని మనం యూజ్ చేసుకుని హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని మనం స్టోరేజ్ చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఏదైతే డేటాను మనం స్టోరేజ్ చేసామో క్విక్ డేటా విజువలైజేషన్ కానీ, లేదంటే సెల్ఫ్ సర్వీస్ రిపోర్ట్స్ కానీ బిల్డ్ చేయాలి అనుకుంటే మనకి నెంబర్1లో అవైలబిలిటీ ఉన్నది ఏంటి అంటే ట్యాబ్లు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ ట్యాబ్లు ఒక ప్రత్యేకత ఏంటంటే మనం యూజింగ్ అనేది కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో మనం ట్యాబ్లులో కూడా కొన్ని వీడియో ట్యుటోరియల్స్ చేసాం. సో మనం లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన లెర్నర్స్ పేజ్లో కనుక చూసుకున్నట్లయితే ట్యాబ్లు వీడియో ట్యుటోరియల్స్ ఉంటాయి. సో తప్పకుండా ట్యాబ్లు కూడా నేర్చుకోండి, ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి పవర్ బిఐ. సో ఈ పవర్ బిఐ కూడా డేటా విజువలైజేషన్ మరియు రిపోర్టింగ్ పర్పస్కి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి క్లిక్ సెన్స్. సో క్లిక్ వ్యూ అండ్ క్లిక్ సెన్స్ సిమిలర్ టూల్స్. సో క్లిక్ సెన్స్ వచ్చి కంప్లీట్ విజువలైజేషన్ టూల్ ఇది. అదేవిధంగా ఇప్పుడు అమెజాన్ వారు కూడా AWS క్విక్ సైట్ అని చెప్పి
ఒక డేటా విజువలైజేషన్ అండ్ బిజినెస్ రిపోర్టింగ్ టూల్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఐబిఎం వాట్సన్ అనలిటిక్స్ అని చెప్పి ఒక టూల్ ఉంది. సో నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. సో ఈ అన్ని టూల్స్ రాకపోయినా సరే మనకి అట్లీస్ట్ వన్ టూల్, ఇఫ్ వీఆర్ బెస్ట్ ఇన్ దట్ వన్ వీఆర్ క్యాపబుల్ టు హ్యాండిల్ ద బిగ్ డేటా. సో బిగ్ డేటాని మనం హ్యాండిల్ చేయగలుగుతాం అట్లీస్ట్ ఒక్కొక్క టైప్స్ ఆఫ్ టూల్స్లో ఒక్కొక్కటి నేర్చుకోండి చాలు. నెక్స్ట్ వచ్చి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వచ్చి ఆర్, పైథాన్ అండ్ స్కేలా. ఈ త్రీ ప్రోగ్రామ్స్ అనేవి బెస్ట్ త్రీ బిగ్ డేటా త్రీ ప్రోగ్రామ్స్ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా యాజ్ పర్ స్టాటిస్టిక్స్ కనుక చూసుకున్నట్లయితే బిగ్ డేటాని సమరైజ్ చేయడానికి మోస్ట్లీ యూజర్స్ ఏమి యూజ్ చేస్తున్నారంటే ఆర్, అదేవిధంగా శాస్. సో శాస్ వచ్చి మోస్ట్లీ ఫార్మసిటి హెల్త్ కేర్ డేటాకి కానీ అదేవిధంగా ఇతరితర ఫార్మసిటికల్ డేటాకి యూజ్ చేస్తారు. అండ్ పైథాన్ కంప్లీట్ ప్రోగ్రామింగ్. సో పైథాన్ ఒక గొప్పతనం ఏంటంటే పైథాన్ని యూజ్ చేసుకుని మనం అదర్ అప్లికేషన్స్కి కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ సీక్వల్ అండ్ జావా ఇతరితరవి ఉన్నాయి. సో ఇందులో మేజర్ అనేవి ఏమేంటి అని చెప్పుకుంటే కనుక మనకి ఆర్, పైథాన్ మరియు స్కేలా, సీక్వల్, శాస్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి బిగ్ డేటా అనాలసిస్ టూల్స్. అంటే ఒక డేటాని మనం ఒకవేళ అనాలిసిస్ చేయాలనుకున్నా, ఇంపోర్ట్ చేయాలనుకున్నా, మైనింగ్ చేయాలనుకున్నా, డేటాని డిగ్గింగ్ చేయాలనుకున్నా సరే ఏమేమి టూల్స్ అంటే ఫస్ట్ వచ్చి హడూప్, అదేవిధంగా డేటా లేక్స్, అదేవిధంగా స్పార్క్ మరియు స్ట్రామ్ అని చెప్పి మరొక టూల్ ఉంది. ఈ స్ట్రామ్ అనే టూల్ని కూడా యూజ్ చేస్తారు. అదేవిధంగా హైవ్, పిగ్, స్కూపా. సో ఇన్ని టూల్స్ ఉన్నాయి డేటా అనాలిసిస్ టూల్స్. సో మీరు మీ ఒక స్టాండర్డ్కి ఏది బాగుంటుంది అనేది ఒకసారి పిక్ చేసుకుని మనం ఈ టూల్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ డేటాని క్లౌడ్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఏదైతే బిగ్ డేటా ఉందో ఈ బిగ్ డేటాని మొత్తాన్ని మోస్ట్లీ బిగ్ డేటా అవ్వచ్చు ఏదైనా ఒక డేటాని ఇప్పుడు క్లౌడ్ స్టోరేజ్ సర్వర్స్ వచ్చినాయి. సో ఈ క్లౌడ్ స్టోరేజ్ సర్వర్స్ మనకి ఏమేమి ఉన్నాయి అనుకుంటే కనుక ఒకటి అమెజాన్ క్లౌడ్ సర్వర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మైక్రోసాఫ్ట్ యాజర్. సో ఇది కూడా మనకి క్లౌడ్ స్టోరేజ్. నెక్స్ట్ వచ్చి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. సో ఈ త్రీ మేజర్గా మనకి క్లౌడ్ స్టోరేజ్ డేటాబేసెస్ కింద మనకి ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ బిగ్ డేటాకు వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఏమేమి ఉన్నాయి వాటి ఒక టైప్స్. సో ఈ టూల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే అడ్వాన్స్ అనాలిటిక్స్ మరియు అల్గర్థమ్స్ అని ఈజీగా మనం బిల్డ్ చేయగలుగుతాం. అదేవిధంగా ఈ హడూప్ మరియు ఇతరితర టూల్స్ వల్ల సిస్టమ్ అనాలిటిక్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఈజీ అవుతుంది. అదేవిధంగా స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటాతో కూడా మనం వర్క్ చేయగలుగుతాం. ఈ సెల్ఫ్ సర్వీస్ డేటా విజువలైజేషన్ టూల్స్ వల్ల మనం డేటా అనేది అతి సులభంగా మనం విజువలైజ్ చేయగలుగుతాం. అండ్ ఇవన్నీ కూడా మనం ఈజీగా ఇంటిగ్రేట్ కూడా చేయగలుగుతాం సో ఈ టూల్స్ని యూజ్ చేసుకుని. సో ఇది బిగ్ డేటా టూల్స్ వల్ల మనకి ఉన్న ఉపయోగాలు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లర్నర్స్ పేజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి చూడాలనుకున్న వాళ్ళు నోటిఫికేషన్ బెల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.